ప్రస్తుతం ఈ కలియుగంలో భూమిపై అధికారం చెలాయిస్తున్నది కేవలం డబ్బు మాత్రమే మరి ఆ ధనం మన దగ్గర ఉంది ధనవంతులుగా జీవించాలి అంటే సర్వసంపదలకు దేవతైన శ్రీమహాలక్ష్మి అనుగ్రహం ఉండి తీరాల్సిందే ఉదయం నిద్రలేచిన తర్వాత వంటగదిలో ఈ ఒక్క పని చేస్తే చాలు లక్ష్మీదేవి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది దరిద్ర బాధల నుండి విముక్తి పొంది కుటుంబంలో సంతోషాన్ని పొందాలంటే ఉదయం నిద్ర లేవగానే వంటగదిలో ఈ పనిని తప్పక చేయాల్సిందే లక్ష్మీ అనుగ్రహం కోసం వంటగది విషయంలో ఏ నియమాలు పాటించాలో వివరంగా తెలుసుకుందాం ప్రపంచం మొత్తం పంచభూతాలతో నిండి ఉంది నింగి నేల గాలి నిప్పు నీరు పంచభూతాలు ఒక్కటిగా కలిస్తేనే విశ్వం ఏర్పడుతుంది అయితే పంచభూతాల్లో ఒకటైన అగ్నిని మనం అగ్నిదేవుడిగా భావిస్తూ అగ్ని సహాయంతో మనం జీవించడానికి అవసరమయ్యే ఆహారాన్ని వండుకుంటూ ఉంటాం అగ్ని అనేది ఎంత పవిత్రమైనది తన యొక్క పవిత్రతను నిరూపించుకోవడానికి జగన్మాత సీతాదేవి అగ్ని ప్రవేశం చేసి లోకానికి తన పవిత్రతను చాటి చెప్పింది అంతటి పవిత్రమైన అగ్నిదేవుడి విషయంలో చాలామంది గృహిణులు తెలిసి తెలియక కొన్ని పొరపాట్లను చేస్తూ ఉంటారు అదే వారి యొక్క దరిద్రానికి సమస్యలకు కారణమవుతుంది ఉదయం నిద్ర లేవగానే పళ్ళు తోముకోకుండా గ్యాస్ స్టవ్ వెలిగించడం అనేది మహాపాపం పవిత్రతకు ప్రత్యక్ష దైవంలా పిలువబడే అగ్నిదేవుణ్ణి మనం అపవిత్రంగా ఉండి అస్సలు ముట్టించరాదు పళ్ళు తోముకోకుండా గ్యాస్ స్టవ్ని వంటగదిని శుభ్రం చేయకుండా ఎవరైతే పొయ్యిని వెలిగిస్తారో వారి ఇంట్లో లక్ష్మీదేవి క్షణం కూడా నిలవదట అడుగు పెట్టడానికి కూడా అస్సలు ఇష్టపడదట అగ్నిదేవుడు ఆగ్రహానికి కూడా గురి కావాల్సి వస్తుంది కాబట్టి మీరు ఉదయాన్నే స్నానం చేయడం వీలు కుదరని పక్షంలో పళ్ళు తోముకుని గ్యాస్ స్టవ్ని అలాగే గ్యాస్ గట్టుని శుభ్రపరచుకుని వంటగదిని తుడిచిన తర్వాత మాత్రమే స్టవ్ను వెలిగించండి స్టవ్ను వెలిగించే ముందు అగ్నిదేవుణ్ణి మనసులో తలుచుకుని స్టవ్ను వెలిగించి స్టవ్పై మొదటగా పాలు కాని లేదా నీళ్లు కాని పెట్టి కాచుకోవాలి ఏ ఇంట్లోని ఆడవారు వంటగది విషయంలో ఈ నియమాన్ని పాటిస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి వేసుకుని కూర్చుంటుంది అగ్నిదేవుని అనుగ్రహం కూడా ఆ కుటుంబంపై ఎప్పుడూ ఉంటుంది కాబట్టి వంటగది విషయంలో తప్పకుండా ఈ నియమాన్ని పాటించి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి